కరోనా వైరస్ సోకిన వ్యక్తి కనుక బహిరంగ ప్రదేశంలో తుమ్మినప్పుడు గాని దగ్గినప్పుడు గాని ఆ తుంపిళ్ళు ఇంకొక వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ వ్యక్తికి ఈ వైరస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బహిరంగ ప్రదేశాల్లో మనం తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఇంటికి పోయినప్పుడు మళ్ళీ చేతులు కడుక్కునే పరిస్థితి ఉండాలి. బస్సులలో పోయిన వాళ్ళైనా, ట్రైన్లలో పోయిన వాళ్ళైనా, క్లాస్ రూమ్ పోయిన వాళ్ళైనా, సినిమా టాకీస్కి పోయిన వాళ్ళైనా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చేతులు తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ప్రభుత్వం ఇప్పటికే ఒక 5 హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఫేర్ హాస్పిటల్, వికారాబాద్ హాస్పిటల్, కోటి హాస్పిటల్, 5 హాస్పిటల్ గుర్తించుకొని అక్కడ ఐసోలేషన్ వార్డ్స్ కానీ, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాం. ఒకవేళ ఇంకా ఎక్కువ కనుక సోకే ప్రమాదం ఉండి ఉంటే ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం.